గత కొద్ది కాలంగా రెండు తెలుగు రాష్ట్రాలనే కాకుండా యావత్ భారతదేశాన్ని ఆలోచింపదగ్గ చేసిన డాక్టర్ దిశ హత్య కేసులో అత్యాచారంతో కూడిన హత్య ఏదైతే సామాన్య ప్రజల నుంచి అన్ని వర్గాల ప్రజల్లోకి ఆలోచింపదగ్గ చేసిన విషయం తెలిసిందే. దాని మీద జరిగిన ఎన్కౌంటర్ పైన, ఆ ఎన్కౌంటర్ మీద వచ్చిన ప్రజల్లో వచ్చిన ప్రతిస్పందన, అది పాజిటివ్గా కావచ్చు, నెగిటివ్గా కావచ్చు. సో దానిపైన మన ఈరోజు మనతో చర్చించడానికి మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనాలిసిస్ సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ శ్రీధర్ ధర్మసనం గారు. సార్ నమస్కారం. సార్ సార్ చెప్పండి సార్, ఇప్పుడు ఈ మధ్య జరిగిన ఈ డాక్టర్ దిశ హత్య కేసులో ఏదైతే దానిపైన రియాక్షన్ ఎన్కౌంటర్ జరిగింది, దీనిపైన జనంలో వచ్చిన ప్రతిఘటన దీనిపైన అంటే ఇప్పుడు చూసాం, ఇది అవుట్ బస్ట్ అనేది ఏదైతే ఉందో, ఇది ఒక పబ్లిక్ ఫ్రస్ట్రేషన్ నుంచి వచ్చినటువంటి అవుట్ బస్ట్. ఇప్పుడు వీళ్ళందరూ కూడా డిమాండ్ చేసేది ఏంటంటే ఇన్స్టాంట్ జస్టిస్. వీ నీడ్ ఇన్స్టాంట్ జస్టిస్. ఇన్స్టాంట్ జస్టిసెస్ అంటే ఇమీడియట్గా మాకు సొల్యూషన్ ఇవ్వండి అని డిమాండ్ చేయటం అనేది మొదట మా వాళ్ళు అందరూ కూడా ఏమైందంటే ఇన్సిడెంట్ ఒక తీవ్రత, అంటే ఆ కేసులో ఉండేటటువంటి క్రూరత్వం ప్రజలందరినీ ఫస్ట్ బాగా కదిలించింది. దాంతో వాళ్ళు బాగా ఏం చేశారంటే ఈ నిందితులు మాకు అప్పు చెప్పండి. ఆ రోజు వ్యాన్లో వ్యాన్ వెంబడించి మరీ ఒక సీఎం లాగా విఐపీ వివిఐపీ కాన్వాయ్ లాగా వాళ్ళని తీసుకుపోయారు. ముందు 6 బండ్లు, వెనకాల 6 బండ్లు పెట్టి అంత టైట్ సెక్యూరిటీలో. అంటే ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే కేసు యొక్క తీవ్రత ఆ రకంగా ఉంది, ప్రజలలో ఆ స్పందన అట్లా వచ్చింది. అంటే దీని అన్నిటికి కారణం ఏంటంటే అది ఒక ఫ్రస్ట్రేషన్ జనాలలో, ఎందుకంటే వీళ్ళు న్యాయం చేయలేరు అని చెప్పి ఒక అభిప్రాయం అనేది ప్రజలలో బాగా పేరుకుపోయింది. కారణం ఏంటంటే కోర్టులలో కేసులు కేసులు దాదాపు మీకు శతాబ్దాల కొద్దీ దశాబ్దాల కొద్దీ ఈ సాగతిస్తూ ఉన్నాయి. ప్రతి కేసు కూడా నిర్భయ కేసు చూడండి, ఈ రోజుకి అది కొనుక్కొచ్చింది. అంటే 7 ఏళ్ళు ఉంది కేసు పూరా ఇది కావడానికి. అంటే ఒకటి మనం చట్టంలో కూడా మనం ఒకటి అర్థం చేసుకోవాల్సిన అంశం అంటే జస్టిస్ డిలేడ్ ఈజ్ ఆల్సో జస్టిస్ డినైడ్. ఓకే సార్. న్యాయం అనేది డిలే అవుతుండే కొద్దీ న్యాయం జరగకపోవచ్చు, అవకాశాలు ఉన్నాయి, నిందితులు తప్పించుకునే అవకాశం ఎక్కువగా ఉంటాయి. సరే, అన్ని కేసులు ఒకే రకంగా సాల్వేషన్ కావు. ఉదాహరణకి మీకు ఈరోజు జరిగినటువంటి కేసు చెప్తున్నాను. ఈరోజు ఈనాడులో కూడా రిపోర్టింగ్ అయింది షాద్నగర్లోనే. ఇదే షాద్నగర్లో ఒక 8 ఏళ్ల పాప మీద 3 ఏళ్ల కిందట జరిగినటువంటి ఒక అత్యాచార సంఘటన. వాడు అత్యాచారం ప్రయత్నిస్తే అక్కడ పబ్లిక్ లోకల్గా పట్టుకుని వాడిని కొట్టి పోలీసు వాళ్ళకి అప్పచెప్పారు. మరి ఆ రోజు ఈరోజు ఆ కేసుని అక్విట్ అయింది కోర్టులో, ఎందుకంటే పోలీసు వాళ్ళు వాడి మీద చార్జెస్ ప్రూవ్ చేయలేకపోయినారు. సో పాపకి ఎవరికి అన్యాయం జరిగింది ఇక్కడ? విక్టిమ్కి అన్యాయం జరిగింది అంటే కదా. అంటే ఎవరి వల్ల జరిగింది, కారణం ఎవరు అంటే వ్యవస్థ లోపం. సిస్టమిక్ ఫెయిల్యూర్స్ ఆర్ దేర్ ఇన్ అవర్ సిస్టమ్. దాని మీద ప్రజలు ఫ్రస్ట్రేట్ అయిపోయి ఈరోజు రోడ్ ఎక్కాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. వాళ్ళేం కోరుకుంటున్నారు, ఒక ఆల్టర్నేటివ్ మార్గాలు ఎత్తుక్కుంటున్నారు. ఎక్కడ మనకి న్యాయం దొరుకుతుంది అని ఒక ఆల్టర్నేటివ్ మార్గాలు ఎత్తుక్కుంటున్నారు. అందులో భాగంగానే ఈరోజు అన్ఎక్స్పెక్టెడ్గా పోలీసు వాళ్ళు వాళ్ళని దిశ కల్ప్రిట్స్ని ఎన్కౌంటర్ చేసేసరికి వాళ్ళకు పూల వర్షం కురిపించటం, వాళ్ళని హీరోలుగా వాళ్ళని అభివర్ణించటం. తర్వాత మీరు వీళ్ళే కాదు, మామూలు జనాల గురించే కాదు నేను మాట్లాడేది, ఈవెన్ లెర్నర్డ్ సెక్షన్స్ లైక్ టాలీవుడ్ కానీ బాలీవుడ్ కానీ పెద్ద పెద్ద ఫిలిం యాక్టర్స్, ఈవెన్ పొలిటీషియన్స్ ఆల్సో, ఈవెన్ పొలిటికల్ పార్టీస్ ఆల్సో వెల్కమ్డ్ ఇట్. సో ఇది ఒక రకమైనటువంటి మూడ్ అంటే కంట్రీ మూడ్ అనేది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడింది, ఆ పరిస్థితికి కారణం ఏంటి అంటే సిస్టమిక్ ఫెయిల్యూర్. ఇక్కడ జ్యుడిషియరీ ఫెయిల్ అవుతుంది, న్యాయం ఇవ్వడంలో జ్యుడిషియరీ ఫెయిల్ అవుతుంది. ఇంకోటి ప్రధానమైనటువంటి రీసెంట్లీ అంటే నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో వాళ్ళ యొక్క స్టాటిస్టిక్స్ తీసుకుంటే కనుక మనం 2017 స్టాటిస్టిక్స్ ప్రకారం దాదాపు 43,650 కేసులు రిపోర్ట్ అయినాయి ఇప్పటివరకు ఆ ఒక సంవత్సరంలోనే. అయితే అంటే ఓవరాల్ కేసెస్లో కేవలం 33,000 కేసులు ఏవో అవి కూడా రికార్డులో ఉన్నాయి ఓవరాల్గా. కానీ మీకు ఈ రేప్స్ అండ్ మర్డర్స్ అంటే హీనియస్ క్రైమ్స్ అవే కేవలం మీకు దాదాపు 3,333 కేసెస్ ఇటువంటి హీనియస్ క్రైమ్స్ జరిగినాయి.
తీవ్రమైనటువంటి నేరాలు. అంటే ఓవరాల్గా మన కంట్రీ వైడ్ చూసుకుంటే మనకి 166,838 కేసెస్ స్టిల్ పెండింగ్ ఇన్ వేరియస్ కోర్ట్స్ పర్ ట్రయల్. జస్టిస్ ఎట్లా, ప్రజలకి ఎక్కడి నుంచి జస్టిస్ వస్తుంది? న్యాయ వ్యవస్థ మీద నమ్మకం ఉండాలా? నో డౌట్. మనం నిర్మించుకున్నటువంటి రాజ్యాంగమే ఇది, మనం నిర్మించుకున్నటువంటి వ్యవస్థనే ఇది, అవసరమే. కానీ అట్ ది సేమ్ టైం మన లోపాలని కూడా మనం గుర్తించుకోవాలి. హక్కుల పేరు మీద వ్యవస్థను అట్లాగే ఉంచుతామంటే కుదరదు. సిస్టమ్ షుడ్ అండర్గో చేంజెస్. ఇదేం బైబుల్ కాదు, లేక రాజ్యాంగం ఏం బైబుల్ కాదు, ఇది భగవద్గీత కాదు, ఖురాను కాదు. అంతకంటే అది సర్వకాల సర్వావస్థలలో ఒకే రకంగా ఉండడానికి ఇట్ షుడ్ అండర్గో చేంజెస్. కాబట్టి అది చేంజెస్ రాకపోవటం, దాంట్లో సిస్టమిక్ ఫెయిల్యూర్స్ జరగటం కారణంగానే ఈరోజు పబ్లిక్లో మనం అవుట్ బస్ట్ వచ్చిందని చెప్పాలి. ఇందులో ఇంకోటి కూడా వచ్చింది సార్, జనాలు దీని తర్వాత, అంటే దీని తర్వాత జరిగిన కేసుల్లో ఎవరైతే దళిత వర్గాలలో జరిగిన కేసులను పట్టించుకోవట్లేదని, అగ్రకులాల వాళ్ళకి జరిగిన దాడులపైనే ఎక్కువ ఇచ్చేస్తున్నారని చెప్పి కూడా కొన్ని పోస్టులు సామాజిక మాధ్యమాల ద్వారా పోస్టులు రావడం, ఇది ఒక విపరీత పోకడలు అంటాం మనం. కారణం ఏంటంటే మనం ఆ కోణంలో నుంచి కాదు మనం చూడాల్సిన అంశం. ఇప్పుడు వాళ్ళకి జరిగితే ఒక రకంగా, ఇంకొకరు జరిగితే ఇంకొక రకంగా రియాక్ట్ అవుతున్నది వ్యవస్థ, ప్రజలు అంటున్నారు. రియాక్ట్ అయిన ప్రజలందరూ అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. అవును, అందరూ ఉన్నారు. మరి ఎవరిని అంటున్నాం మనం? ప్రజల్ని నిందించడం మంచి పద్ధతి కాదు, అది మూర్ఖత్వం. మనం అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే గ్రావిటీ ఆఫ్ ది కేస్, దిస్ డెప్త్ ఆఫ్ ది కేస్, క్రూరత్వం. ఇప్పుడు దిశ కేసులో విపరీతమైన క్రూరత్వం ఉన్నది. అది మనుషులు చేసేటటువంటి సంఘటన కాదు, ఒక రాక్షసత్వం ఉన్నది అందులో. కాబట్టి ప్రజల్ని కదిలించింది, అది విపరీతం కదిలించింది. అన్ని సెక్షన్స్ కదిలినాయి, ఒక సెక్షన్ అని కాదు. అవును, రోడ్ల మీదకి వచ్చిన వాళ్ళు ఒక అగ్రవర్ణాలు రావటమో, ఒక కులానికి సంబంధించిన వాళ్ళు రావటమో కాదు ఇక్కడ. అవును, అది తప్పు ఆలోచన. అయితే అట్ ది సేమ్ టైం మిగతా కేసెస్ ఏవైతే ఉన్నాయో మనము ఏదైనా కేసు వైజ్ చూడాలి. అన్నింటినీ ఒకే ఘాట కింద కట్టి, ఒకే గొడుగు కింద చుట్టేసి, కొండ గుర్తు బండ గుర్తు పెట్టుకుని మనం యుద్ధం భూమిలో పోతామంటే కుదరదు. వి హావ్ టు హ్యావ్ ఎ డిఫరెన్షియేషన్, విచక్షణ అనేది ఉండాలి ఎక్కడైనా. ఇక్కడ మిగతా కేసెస్లో అట్లా కాదు, ఇది రూరల్ ఏరియాస్లో జరిగింది. ఒకటి, అది సెక్యూరిటెడ్ ప్లేసెస్, అక్కడ ఇమ్మీడియట్ హెల్ప్ రావు. ప్రజల సంచారమే తక్కువ ఉంటుంది. ఇప్పుడు టేక్ లక్ష్మి చూద్దాం, ఆసిఫాబాద్లో ఒంటరిగా ఆవిడ పాపం బుట్టెత్తుకుని తను ఊరూరు తిరిగి సంచార చేసుకుని బతికే ఒక సంచార జాతి లేడీ. ఎవరైనా ఆడవాళ్ళు ఆడవాళ్లే, మనం అది గౌరవించాలి. తల్లి తల్లే. అయితే ఆమెని క్రూరంగా ఈ ముగ్గురు వ్యక్తులు ఆమెని రేప్ చేసి దారుణంగా చంపేసినారు. ఇందులో తేడా లేదు, ఇందులో ఎక్కడ తేడా లేదు. క్రూరత్వం అదే. వాళ్ళ ముగ్గురిని కూడా పోలీసులు అరెస్ట్ చేసినారు. కానీ ఆ రాత్రి ఇమ్మీడియట్గా పోయి ఆ భర్త పోలీస్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఎల్లపట్టూరు, ఎల్లటూరు అదే విలేజ్, ఎల్లాపూర్ అనుకుంటా, ఆ విలేజ్లో పోలీస్ కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఇమీడియట్గా పోలీసు సర్చింగ్ ఆపరేషన్ చేయొచ్చు కదా అక్కడ. ఎందుకు చేయలే? చేస్తే అమ్మాయి దొరుకుండేదేమో, ఊనోస్. చేయలేదు వాళ్ళు ఒకటి. అంటే ఇక్కడ మనకి ఫెయిల్యూర్ ఆఫ్ ది పోలీస్ ఈజ్ వెరీ క్లియర్, లైక్ వాట్ హ్యాపెండ్ ఇన్ దిశా కేస్, రైట్? వాళ్ళు అక్కడ రియాక్ట్ కాకపోవటం, వీళ్ళు పోయి కంప్లైంట్ ఇచ్చినప్పుడు దానివల్ల అమ్మాయి ప్రాబ్లంలో పడ్డది. ఇక్కడ కూడా అదే జరిగి ఉంటుందని నేను భావిస్తున్నాను. కానీ ఎందుకు ఇంత ప్రచారం రాలేదు, ఎందుకు ఇంత ఇది వచ్చింది, అంటే ప్రచారం ఎందుకు రాలేదు, ఆమె చంపడానికి ఇది జనాలు ఎందుకు చంపలేదు, పోలీసు వాళ్ళు ఎందుకు చంపలే, ఇన్స్టెంట్ జస్టిస్ కావాలా, వాళ్ళు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇదే కేసు కాదు, ఉన్నావో కేసు. ఉన్నావోలో ఏం జరిగింది మనకి, ఆ అమ్మాయిని 3 ఏళ్ళ నుంచి కొట్లాడుతుంది అమ్మాయి. 2017లో అమ్మాయికి కేసు జరిగినప్పుడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కేసు కొట్లాడుతుంది. 3 సార్లు ఆమె మీద అత్యాయత్నం జరిగింది. ఆమె ఇద్దరు రిలేటివ్ చచ్చిపోయారు, ఆమె అడ్వకేట్ చచ్చిపోయినారు. కోర్టుకు పోతుంటే ట్రక్తో గుద్దిచ్చినారు, అదే అయింది. ఆ తర్వాత ఈరోజు ఆ లాస్ట్ కామెంట్ ఏం గతి పట్టింది, ఆమెను పెట్రోల్ పోసి నడి రోడ్డు మీద కాల్చి చంపినారు. ఈవెన్ రాత్రిపూట జరిగింది ఆమెకి. అవును, అది అక్కడ ఏమైంది, పట్టపగలే, ఎర్లీ మార్నింగ్, పట్టపగలే ఊరు బయట, అండ్ ఆ ఊరికి పోయి గ్రామం మీద రోడ్లోనే జరిగింది. రోడ్ బుషెస్లో కూడా కాదు, ఎక్కడో అడవులో కాదు, జరగలే. నడి రోడ్డు మీద అమ్మాయిని చంపినారు కోర్టుకు పోతుంటే. అంటే ఎందుకు ఇంత దారుణం జరుగుతుంది అంటే ప్రధానంగా మనం అర్థం చేసుకోవాల్సిన వ్యవస్థ ఏంటంటే ఇక్కడ మన సిస్టమిక్ ఫెయిల్యూర్స్,
ఈ సిస్టమిక్ ఫెయిల్యూర్స్ అంటే ఇక్కడ పాలిటిక్స్ ఆల్సో ప్లేస్ ప్రధాన కారణం రోల్. రాజకీయాన్ని కూడా మనం ఇక్కడ తప్పుబట్టాల్సిన అవసరం ఉంటుంది. పొలిటికల్ ఇల్విల్ ఈ సిస్టాన్ని సెట్ చేసే ఉద్దేశం ఈ రాజకీయ నాయకులకు లేదు, కాబట్టే ఇవి రాటన్ అయిపోయినాయి. ఈ పోలీస్ వ్యవస్థ కానీ కావచ్చుగాక, దాంట్లో ఎప్పుడే ఎవరిదప్పుడు రెమెడియల్ మెజర్స్ ప్రభుత్వాలు తీసుకుంటుండొచ్చు, తీసుకుంటున్నాయి, తీసుకోవట్లేదని చట్టాలు చేస్తున్నారు. కానీ చట్టాలు అమలయ్యే తీరేంది, అమలు కరెక్ట్గా అవుతున్నాయా లేవా అవి మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. సరే, సంఘటనలు ఆగుతాయా అంటే ఆగవు. ఈ సమాజం ఇదొక నదీ ప్రవాహం అన్నమాట. ప్రవాహం మనం ఆపగలుగుతామా? ఆపలేము. సో జీవితంని కూడా అంతే, జీవనం కూడా కొనసాగిస్తూనే ఉండాలి. ఆటలు వస్తుంటాయి, పోట్లు వస్తుంటాయి, కానీ సముద్రం నది తన ప్రయాణాన్ని ఆపదు, పోతూ ఉంటుంది. సో సమాజం కూడా అంతే. సొసైటీ లైక్ నేచర్, ఇట్ వర్క్స్ ఆన్ ది బేసిస్ ఆఫ్ దట్. ఇప్పుడు ఎవరైతే ఎన్కౌంటర్ చేయబడ్డారో వాళ్ళ కుటుంబాల వాళ్ళు కూడా ఇదే మాట అంటున్నారు. వారు ఒకవేళ ఏ ఎమ్మెల్యే కొడుకు, ఎంపీ కొడుకులు, లేకపోతే బడాబాబుల కొడుకులు అయి ఉంటే వాళ్ళని ఇలా ఎన్కౌంటర్ చేసేవారా? మా వర్గం ఎవరు లేరనే కదా వాళ్ళని చేసి చంపేశారు అనేది ఒకటి పబ్లిక్ టాక్ వాళ్ళ. ట్రూ, ఇట్స్ ఏ విషయం ఏంటంటే అది ఈవ్స్ అండ్ బట్స్ మీద మనం న్యాయాలు జడ్జిమెంట్లు మనం ఇవ్వలేము. అది ఊహాజనితమైనటువంటి అంశాలు. ఇక్కడ క్లారిటీ ఏంది, ప్రజలందరూ ఒప్పుకున్నారు ఎవరు వాళ్ళు, వీళ్ళే క్రిమినల్స్ పట్టుకుని నలుగురిని నిలబెట్టి వీళ్ళు నలుగురు రేప్ చేసినారు అని పబ్లిక్లో చెప్పినప్పుడు ప్రజలందరూ నమ్మినారు వీళ్ళు క్రిమినల్స్ అని. మరి వీళ్ళని ఎన్కౌంటర్ చేసినప్పుడు వాళ్ళే కాదో అనే అంశం ఎందుకు వస్తుంది? నిజంగా వాళ్ళేనో కాదో, వాళ్ళని ఇరికిచ్చినారేమో, ఇవన్నీ కూడా మాట్లాడినారు కదా. సో సర్కమ్స్టాన్షియల్ ఎవిడెన్స్ లేకుండా పోలీస్ వ్యవస్థ అంత దారుణంగా ఉందా? అంత మరీ లేదు కదా. అయితే ఇంకోటి, వాళ్ళని ఎన్కౌంటర్ చేయాల్సిన అవసరం పోలీస్ వాళ్ళకి ఏమొచ్చింది? వాళ్ళు ఏమైనా నక్సలైట్లా, వ్యవస్థకి వ్యతిరేకంగా చేస్తున్నారా? నక్సలైట్లని అనండి, వాళ్ళు అవి ఫేక్ ఎన్కౌంటర్స్ అని చెప్పేసి మనం చేయొచ్చు, మనం అరుగు చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు వ్యవస్థకి వ్యతిరేకంగా కొట్లాడుతున్నారు కాబట్టి, ప్రభుత్వంకి రాజకీయ వ్యవస్థకి ఈ వాళ్ళు వ్యతిరేకంగా కొట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళని ఎలిమినేట్ చేస్తే ఆలోచన ప్రభుత్వానికి ఉండొచ్చు, పోలీస్ వాళ్ళకు ఉండొచ్చు అని మనం ఆలోచించవచ్చు. వాళ్ళు ఎందుకంటే పోలీస్ వాళ్ళకు కూడా వ్యతిరేకం కదా, వ్యతిరేకంగా కొట్లాడతారు. ప్లస్ వాళ్ళ అమ్యునిషన్ ఉంది, ఆమె ఉంది, దే ఆర్ ఎక్విప్డ్ కాబట్టి, వాళ్ళు వ్యవస్థకు వ్యతిరేకులు కాబట్టి వాళ్ళని ఎలిమినేట్ చేస్తున్నారు వీళ్ళు అని మనం అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఈ ఇటువంటి క్రిమినల్ కేసెస్లో వాళ్ళని ఎలిమినేట్ చేయాల్సిన అవసరం ఏమొస్తుంది పోలీసు వాళ్ళకి? అన్లెస్ అండ్ అంటిల్ వాళ్ళు అవకాశం ఇస్తే తప్పితే. నేను పోలీసు వాళ్ళని సమర్థించటం కాదు, ఎందుకంటే మనం కూడా కొంత విచక్షణతో ఆలోచించాలి. ఇప్పుడు పోలీసు వాళ్ళకి ఏమన్నా ఎవరైనా డబ్బులు ఇచ్చి చేయమని చెప్పారా? కాదు కదా. మరి ఎందుకు జరుగుతుంది ఇట్లా అంటే, పోలీసు వాళ్ళకి ఏమన్నా వాళ్ళ పిల్లల వీళ్ళు ఏమన్నా చనిపోయిన విక్టిమ్స్ వీళ్ళకి ఏమన్నా అవుతారా? మరి వాళ్ళ తండ్రి కానీ ఎవరైనా పోలీసులో ఉన్నారా? ఎందుకు జరిగింటుంది అంటే వాళ్ళు అవకాశం ఇచ్చినట్టున్నారు, దాన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇంకోటి అంశం ఏంటంటే, ఆల్రెడీ నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఎంక్వైరీ చేస్తోంది, దీనికి తోడు డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ కూడా ఇప్పుడు కాన్స్టిట్యూట్ చేశారు మన మహేష్ భగవత్ గారి ఆధ్వర్యంలో. దీనిపైన కూడా వస్తుంది సార్, నేషనల్ హ్యూమన్ రైట్స్ ఎవరైతే వీళ్ళు బృందం అక్కడి నుంచి వచ్చారో సెంట్రల్ నుంచి, ఇంతకుముందు జరిగిన కేసులలో వీళ్ళు ఎందుకు ఇన్వాల్వ్ కాలేదు? అలాగే చట్టం ఎక్కడ వయలేట్ కాబడుతుందో అక్కడ నేషనల్ అది హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేది ఒక ప్రభుత్వ వ్యవస్థ, ఒక అటానమస్ బాడీ. అది అటానమీ బాడీ. అటానమస్ బాడీ ఏం చేస్తుందంటే, దాని యొక్క బాధ్యత ఏంటంటే, ఎక్కడైతే ప్రభుత్వాధికారులు చట్టాన్ని ఉల్లంఘించి వాళ్ళు ఇటువంటి ఎన్కౌంటర్లు ఇటువంటివి జరుగుతాయో, అంటే హ్యూమన్ రైట్స్ ఎక్కడైతే ఖననమవుతుందో దాన్ని వాళ్ళు ప్రోబ్ చేసి వీళ్ళు కరెక్ట్గా చేశారా లేదా, నిజంగా అక్కడ ఎన్కౌంటర్ జరిగిందా లేకపోతే ఫేక్ ఎన్కౌంటరా అని ఎస్టాబ్లిష్ చేయడానికి వాళ్ళు హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేది పనిచేస్తుంది. తప్పితే ఈ ప్రతి కేసులో వాళ్ళు ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నిర్భయ కేసులో మరి ఇన్వాల్వ్ కాలేదే, మరి ఇంకో కేసులో ఇన్వాల్వ్ కాలేదే, ఎందుకు కావట్లేదు అంటే పోలీసులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. అక్కడ ఎన్కౌంటర్లు జరగలే, ఎన్కౌంటర్స్ జరిగినప్పుడే పబ్లిక్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అనేది వస్తుంది. ఎందుకంటే వీళ్ళు పోలీసు వాళ్ళు అనేది ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ ఎంప్లాయీస్, వాళ్ళు చట్టానికి లోబడి పనిచేయాలి. సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలు ఉన్నాయి, కొన్ని ఎన్కౌంటర్లో జరిగినప్పుడు సుప్రీంకోర్టు కొన్ని నిర్దేశక ఆర్డర్స్ ఇచ్చింది, దానికి లోబడి జరిగిందా లేదా చూస్తారు, చూసి తర్వాత వాళ్ళ రిపోర్ట్ ఇస్తారు. అంతవరకు ఊపిరి పట్టాలి కదా, మరి అప్పుడే ముద్ర లేయటం ఏంది?
ఇది ఫేక్ ఎన్కౌంటర్ అని చెప్పటం, తర్వాత వాళ్ళకి అసలు వాళ్ళ నిందితులే కార్యమో అనే డౌట్ కూడా చెప్పడం. సోషల్ మీడియా ఏదైతే ఉందో ప్రతి దానికి వెంట వెంటనే రియాక్షన్స్, వెంట వెంటనే పబ్లిక్ నుంచి టాక్ రావడం, ప్రతి విషయంలో ఇదే. అంతే అంటే ఇప్పుడు సోషల్ మీడియా ఏజ్ కదా, ఇప్పుడు ఈ ఏజ్లో డెఫినెట్గా పబ్లిక్ ఒపీనియన్కి వాల్యూ ఉంటుంది. పబ్లిక్ ఒపీనియన్ అనేది బిల్డప్ అవుతుంది దేని మీదైనా, కానీ అది ఒక పాజిటివ్ పోతుందా నెగటివ్ పోతుందా అనేది కూడా ఆలోచించాలి. ఓకే, నో డౌట్. ఇప్పుడు చాలామంది ఆర్గ్యూ చేసేది ఏంటంటే, ఇప్పుడు హ్యూమన్ రైట్స్ యాక్టివిస్టులు కూడా మనం చెప్పేది ఏంటంటే, మనం ఎమోషన్స్ మీద గవర్నెన్స్ నడవదు, ప్రభుత్వాలు నడవవు, చట్టాలు మనం చేయలేం, అది మనకు తెలిసిన విషయం, కాదంటలేం. కానీ ఇప్పుడు వీళ్ళని సమర్థిస్తే, దిశ పోలీస్ ఎన్కౌంటర్ని సమర్థిస్తే ఇంకా ఇది ట్రెండ్ సెట్ అవుతుందేమో, ప్రతి కేసులో కూడా ఇదే రకంగా జరుగుతుందేమో, రేపు మీకే జరగచ్చు కాక అనే ఆర్గ్యుమెంట్లు కూడా మనకి చేస్తూ ఉన్నాం. కానీ ఇవన్నీ ఒక ఊహాజనితమైనటువంటి ఆర్గ్యుమెంట్స్. కొన్నిసార్లు ఎట్లా ఉంటుందంటే, సమాజంలో కొన్ని కొన్ని సిచ్యుయేషన్స్లో సరే అది దాంట్లో కరెక్టా కాదా, ఎన్కౌంటర్ చేయన్నా వద్దా, అది మానవ హక్కుల ఉల్లంఘననా కాదా, ఈ అంశాలను మనం ఒక రకంగా పక్కన పెడితే ఒక క్షణం, ఏ సమాజంలో అయినా ఏ కాలంలో అయినా ఇటువంటి సంఘటనలు ఎక్కువ అతిగా జరిగినప్పుడు ఒక్కోసారి మనమే రాముడు కృష్ణుడుగా అవతారం ఎత్తాల్సి వస్తుంది. ఏదో మనల్ని రక్షించడానికి ఇది ఏ దేవుడు పైనుంచి దిగిరాడు, అవన్నీ కాకండి బుల్ స్టోరీస్, అవి మనం నమ్మలేము. అవి కూడా రాముడు కృష్ణుడు అవతారాలు కూడా మనకి ఎందుకు, అవి నిజంగా దేవుడు ఉన్నాడా లేడా అనేది ఎవరికి తెలియదు, నోబడీ హ్యాస్ ఎస్టాబ్లిష్డ్ ఇట్, ఎవరు చెప్పలే. కానీ అవి ఎందుకు సృష్టించబడ్డాయా, దేవుడు అనే క్యారెక్టరు, ఆ భయం అనేది లేకపోతే సమాజము అరాచకం పెరుగుతుంది అని చెప్పి. కాబట్టి ఒక్కోసారి ఇటువంటి అరాచకాలు పెరిగినప్పుడు, వీళ్ళని కట్టడి చేయాలన్నప్పుడు, చట్టం చేయలేనప్పుడు ఇటువంటి రాముడు కృష్ణులు పుడతారు, పుట్టాలి సమాజంలో తప్పదు. మరి దీనికి ఎవరు బాధ్యత వహించాలి అంటే, సిస్టమే బాధ్యత వహించాలి. రాజకీయ వ్యవస్థ, చట్టాలు చేస్తున్నటువంటి రాజకీయ వ్యవస్థ దాన్ని బాధ్యత వహించాలా, అట్ ది సేమ్ టైం జుడిషియరీ, ప్రధానంగా జుడిషియరీ. ఎందుకంటే ఆ జుడిషియరీలో ఉండేసినటువంటి డిలేస్ని వాళ్ళు గనక చేస్తే తప్పకుండా ప్రజలు డెఫినెట్గా చట్టం చేతిలోకి తీసుకుంటారు. ఆ ఆలోచన, భయం జుడిషియరీకి కూడా ఉండాలి కదా, అది ఇంపార్టెంట్. సో అది కావాల్సినటువంటి అంశం అనేది నా ఆర్గ్యుమెంట్. అయితే సార్, ఇప్పుడు ఈ మధ్య ఇంకా మా వీడియోలలో కూడా కామెంట్స్ వస్తున్నాయి, వరంగల్ మానస కేసులో ఎందుకు ఇలా జరగలేదు అనే టాక్ కూడా నెటిజన్ల నుంచి వస్తుంది. దానిపైన మీరు అంటే ఒకటండి, ఇప్పుడు ఇంతకుముందు మనం చెప్పినట్టుగా ఆ వాటి కేసులు కేసు యొక్క సివియారిటీని బట్టి అనేది ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు నేచర్ ఆఫ్ క్రైమ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ది మోటివ్ బిహైండ్ ద క్రైమ్ అండ్ ది నేచర్ ఆఫ్ క్రైమ్, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. అది గురించి దాన్ని బట్టే మనకు పబ్లిక్ యొక్క రియాక్షన్, ఇందులో క్రూరత్వం ఉంది కాబట్టి దిశ కేసులో కానీ, టేకులక్ష్మి కేసులో కానీ, ఉన్నావ కేసులో కానీ, నిర్భయ కేసులో కానీ, మీకు అక్కడ ఒక సామాజిక క్రూరత్వం అనేది చాలా క్లియర్గా మనకు కనిపిస్తుంది అక్కడ కల్ప్రిస్ట్ది. కాబట్టి అది తట్టుకోలేక పబ్లిక్ చాలా రియాక్ట్ అయ్యారు. ఇక్కడైతే ఉన్న మన ఈ వరంగల్ కేసు, మీరు మానస కేసు చెప్పేది, అదేంటంటే బాయ్ ఫ్రెండ్తో పోవటం వ్యక్తిగతం, ఒక వ్యక్తిగత అంశానికి ఆధారపడినటువంటి కేసు అది. వాళ్ళిద్దరి మధ్యలో జరిగినటువంటి సంఘటన అది, క్రైమ్ కావచ్చు ఇంకోటి కావచ్చు, బట్ చట్టం దానిపైన చేసుకుని పోతుంది ఆ ఆ విషయంలో. దానికి వ్యవస్థను తప్పుపట్టడం అర్థం లేదు. ఎందుకంటే మీ వ్యవస్థను మనం ఎప్పుడు తప్పుపడతాము అంటే, ఇటువంటి సంఘటనలు తీవ్రమైనటువంటి అంశం ఉన్నటువంటి సంఘటనలు జరిగినప్పుడు, అంటే వాళ్ళ ప్రమేయం లేనప్పుడు, విక్టిమ్స్ వాళ్ళ ప్రమేయం లేకుండా అనుకోకుండా వాళ్ళ మీద సమాజంలో ఉన్నటువంటి ఈ దుష్టాలన్నీ కూడా వాళ్ళ మీద పడినప్పుడు, వాళ్ళు విక్టిమ్ అయినప్పుడు మనకు ప్రజలు కదులుతారు, సింపతి వస్తుంది, రియాక్ట్ అవుతారు. అంతేగాని వ్యక్తిగత అంశాలలో రిలేషన్లు, ఇల్లీగల్ కనెక్షన్స్, తర్వాత బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ లవ్లు లటకులు, ఇవన్నీ చాలా జరుగుతుంటాయి. సో మానవ సంబంధాల మధ్యలో వచ్చేటటువంటి ఈ యొక్క పరిణామాలన్నీ మనము వ్యవస్థకు ఆపాదించి చూడలేము. సో దాన్ని మీద మనం బేస్ చేసుకుని వ్యవస్థను ప్రశ్నించాలంటే కష్టం. వాళ్ళు తప్పు చేసినారు, వీళ్ళు తప్పు చేసినారు అంటే ఎవరు తప్పు చేసినారు అనేది చట్టాలు ఉన్నాయి, దానికి
కోర్టులు ఉన్నాయి, ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. దాన్ని మనం వ్యవస్థనే తప్పుబట్టలేము. కాబట్టి ఈ కేసులో పబ్లిక్ స్పందించింది, ఆ కేసులో ఎందుకు స్పందించలేదు, అర్థం లేనటువంటి డిమాండ్. కాబట్టి విచక్షణ అనేది చాలా ఇంపార్టెంట్. విచక్షణ మనం కోల్పోకూడదు ఎక్కడ కూడా. ఏదైనా మనం డిమాండ్ చేసే దాంట్లో కూడా అర్థం ఉండాలి, పరమార్థం ఉండాలి. ఒక సమ్ కైండ్ ఆఫ్ లాజిక్ షుడ్ బి దేర్. అన్నింటినీ ఒకే ఘాటు కింద బట్టి కొండ గుర్తు బండ గుర్తుగా పెట్టుకుని మనం ఏది కూడా ముందు పోలేము. సార్, మీరు కూడా మీ డ్యూటీలో అంటే మీరు ఒక జర్నలిజంలో మీరు ఎన్నో ఇలాంటి కేసులు చూసుంటారు. చాలా చాలా ఎస్పెషల్గా నక్సలైట్ అంశాలు. నాకు గుర్తుంది ఇప్పటికీ, ఐ థింక్ ఇట్ వాజ్ మాధవరెడ్డి వాజ్ ద హోమ్ మినిస్టర్ దట్ టైం. సిర్పూర్ కాగజ్ నగర్ పోలీస్ స్టేషన్ బ్లాస్ట్. సిర్పూర్ పోలీస్ స్టేషన్ కాగజ్ నగర్ కాదు, సిర్పూర్ పోలీస్ స్టేషన్ అని చిన్నపల్లె అడవిలో మధ్యలో ఉండదు, ఆ పోలీస్ స్టేషన్ బ్లాస్ట్ అయినారు. బ్లాస్ట్ చేసి పోలీస్ స్టేషన్ మీద అటాక్ చేసినారు నక్సల్స్, చేసి 12 పోలీసు వాళ్ళని చంపేసినారు. అప్పుడు అర్ధరాత్రి మేము రాత్రి తెల్లారుజాములో 3 నేను అక్కడ పోయి ఆ సంఘటన అంతా మేము పిక్చరైజ్ చేసుకుని అక్కడి నుంచి మళ్ళీ డైరెక్ట్గా ఏం చేయాలో అర్థం కాక రాత్రిపూట బయటికి రావాలంటే కష్టంగా ఉండింది. కాబట్టి అప్పుడు హోమ్ మినిస్టర్ మాధవరెడ్డి గారు ఫ్లై హెలికాప్టర్లో ఆయనతో పాటే క్యాసెట్ ఇచ్చి, అప్పుడు మాకు ఇవన్నీ లైవ్లు అవన్నీ లేకుండే ఆ రోజుల్లో, మాకు ఓబీ వ్యాన్లు ఇవన్నీ లేకుండింది. సో ఏం చేసాం, ఆయన చేతికి ఇచ్చి మా హైదరాబాద్లో మా మనిషి కనెక్ట్ చేసుకుంటాడు సార్ అని చెప్పి, తర్వాత ఎయిర్పోర్ట్ అప్పుడు ఢిల్లీ నుంచి కనెక్ట్ చేయాలి, హైదరాబాద్ నుంచి కనెక్ట్ చేసే అవకాశం లేకుండింది. దూరదర్శన్ నుంచి చేయాలి లేదా ఢిల్లీ నుంచి అప్లోడ్ చేయాలి, ఢిల్లీ నుంచి లండన్కి అప్లోడ్ చేయాలి. ఆ విజువల్స్ నేను ఆయన చేతికి ఇచ్చి హైదరాబాద్ పంపించడం జరిగింది. అంటే ఆ తర్వాత తెల్లారి ఈ బాడీస్ అన్నీ తీసుకుని నిజామాబాద్ అక్కడ వాళ్ళకి అవుట్స్కర్ట్స్లోనే క్వార్టర్ ఉంటుంది, పోలీస్ క్వార్టర్స్, అక్కడే తీసుకొచ్చినారు బాడీస్ని. ఆ టైంలో పోలీసు వాళ్ళు ఎమోషనల్ అయ్యి మా టీం మీద మొత్తం దాడి చేసినారు. కారణం ఏంటంటే మీ మీడియా వాళ్ళు హక్కులు అనగానే ఇట్లా ఇటువంటి జరిగినప్పుడు ఎప్పుడు కూడా నక్సలైట్లకే మీరు సమర్థిస్తారు, మా పోలీసు వాళ్ళకి అన్యాయం జరిగినప్పుడు మీరు ఎప్పుడు సమర్థించరు అని చెప్పి వాళ్ళు దాడి చేయటం జరిగింది. అప్పుడు నాకు సుశీల్ కుమార్ గారు అని ఐజీ గారు ఉంది అప్పుడు ఈ స్పెషల్ బెటాలియన్కి, ఆయన పివి నరసింహారావు గారి అల్లుడు. ఓకే, సో ఆయన ఏం చేశారు, నన్ను ఆయన మాట కూడా వాళ్ళు వినే పరిస్థితుల్లో లేరు. కొద్దిసేపు అయితే ఆయనను కూడా దాటేసి ఆయన పక్కకు జరిగితే నా మీద ఇక మమ్మల్ని కొట్టడం ఇంకా బా పని. ఆ సిచ్యుయేషన్ వచ్చింది. ఆ టైంలో ఆయన తన కారులో కూర్చోబెట్టుకుని నన్ను తీసుకొచ్చి హైవే మీద నా టీంతో కలిపాడు. నేను మొదట జాగ్రత్త పడి నా టీంని మెల్లిగా ముందుకు పంపించేసిన. సో ఇటువంటి సంఘటనలు జరుగుతుంటాయి, కాదంటలేము. ఎందుకంటే మీడియా కాబట్టి మనం పబ్లిక్లో ఉంటాం కాబట్టి ప్రజలు అదన్నీ చూస్తుంటాం కాబట్టి వాస్తవాలు మనకు చాలా మటుకు మనం దగ్గరగా వాస్తవాలను చూస్తుంటాం కాబట్టి ఈ సంఘటనలు చూస్తుంటాం. అందుకే చెప్తున్నా పోలీసులు అన్నింటిలో ఒకే రకంగా యాక్ట్ చేయరు. ఇది ఈ సివిలియన్స్ కాబట్టి వీళ్ళ అంశంలో వాళ్ళని ఎన్కౌంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది అని అయితే నేను అనుకోను. నక్సలైట్స్లతో వాళ్ళకు ఉండే వైరుధ్యం వేరా, ఇటువంటి క్రిమినల్స్తో ఉండే వైరుధ్యం వేరే. ఇప్పుడు మీరు ఒక మాట చెప్తాను, బాంబేలో అనేక మంది మాఫియా ఉంది, క్రిమినల్ నెట్వర్క్ చాలా పెద్దగా ఉంది అక్కడ. అనేక మంది పోలీస్ ఆఫీసర్ల లిస్టు తీయండి మీరు. మొన్న ఈ మధ్య కూడా పేపర్లో చాలామంది పోలీస్ ఆఫీసర్స్ ఎవరెవరు ఎంత స్కోర్ చేస్తున్నారని ఇచ్చారు. ఒక చనిపోతే ఒక్కొక్కరిది 100 మందికి తక్కువ ఎవరు కూడా అక్కడ ఎన్కౌంటర్ చేయలే అక్కడ స్పెషల్ ఆఫీసర్స్ ఎవరైతే అపాయింట్ అయినారో, స్పెషల్ టీమ్ ఆఫీసర్స్. అంటే ఇవన్నిటికీ మరి అప్పుడు మరి ఈ హక్కుల వాళ్ళందరూ ఎందుకు మాట్లాడలే? అవి మానవ హక్కులు అనడం కాదా? క్రిమినల్స్ని చంపినప్పుడు అక్కడ మాఫియా డాన్లని వీళ్ళందరూ లేపినప్పుడు పోలీసు వాళ్ళు, మరి అప్పుడు ఈ హక్కుల విషయాలు ఎందుకు మాట్లాడలే? ఇప్పుడు ఒక క్రిమినల్ని చంపితే ఇంత పెద్దగా రచ్చ చేస్తున్నారు ఎందుకు? అవన్నీ ఎక్కడ పోయినాయి? అదే నేను అడుగుతున్నా. ఒక్కొక్కరికి ఒక్కొక్క న్యాయం కాదు. న్యాయం అన్నప్పుడు నువ్వు డిమాండ్ చేసేటప్పుడు అందరికి కూడా ఒకటే న్యాయం ఉండాలి కదా. అందుకే విచక్షణ ఉండాలి అంటున్నాను నేను. అక్కడ ఎందుకు మాట్లాడలేకపోయినా మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇట్స్ యు హావ్ టు సీ కేస్ వైజ్, సపరేట్గా అంశంగా చూడాలి మనం. అన్నిటినీ కాట కింద కట్టేసి ఒకే సింగిల్ డిమాండ్ అంటే అది కాదు, రాజకీయం అది. అది రాజకీయ కోణం, వాటికి మనకు జవాబులు చెప్పలేము. సో సార్, ఇప్పుడు ఇందులో ఇంకొక విషయం కూడా మనం గమనించినట్లయితే,
ఓల్డెన్ డేస్కి ఇప్పటికి చూసుకున్నట్లయితే మీ సర్వీస్లో కేసులు పెరుగుతున్నట్టుగా అనిపిస్తుంది మనకి, ఎందువల్ల అంట? ఇప్పుడు టెక్నాలజీ ఉంది అందరికీ అందుబాటులో, ఇవన్నీ ఉన్నా కూడా, అన్ని సర్వీసులు అందుబాటులో ఉన్నా కూడా ఇంకా క్రిమినల్స్ పెరుగుతుంది, అంటే జనం మనుషుల మధ్య క్రూరత్వం పెరుగుతుంది. అంటే ఇది ఇవాళ కొత్త ఏం కాదండి, ఏ వ్యవస్థలో అయినా ఉంటుంది. సర్వకాల సర్వావస్థలో మంచి చెడు అనేది ప్రతి సమాజంలోనూ ప్యారలల్గా పోతుంది. గుడ్ అండ్ బ్యాడ్ విల్ ఆల్వేస్ గో ప్యారలల్లీ, ఇట్ విల్ నెవర్ మీట్. సో దట్ ఈస్ ద మూల సూత్రం. సో మంచి చెడు అనేది ఎప్పుడు ఉంటుంది, కాకపోతే ఒకప్పుడు అది అప్పు ఒకప్పుడు డౌను అట్లా ఉంటుంది. అయితే మెజారిటీ ఎక్కువ కూడా మంచి అనేది ఎప్పుడు మెజారిటీలో ఉంటుంది. సో మెజారిటీ ఎప్పుడు సబ్డ్యూడ్గా ఉంటుంది, సబ్డ్యూడ్ అనిగి ఉంటుంది. అదే చెడు అనేది కొంత మైనారిటీలు ఉంటుంది కాబట్టి మైనారిటీ వాయిస్ ఎప్పుడు ఎక్కువ ఉంటుంది, అది లౌడ్ మౌత్ ఉంటుంది దానికి, కాబట్టి అది అరుస్తూ ఉంటుంది, దాని వాయిసే మీకు వినిపిస్తూ ఉంటుంది. అది విన్నదంతా చూసి మనం ఇదే ప్రపంచం కావచ్చు, ఇదే మొత్తం దునియా కావచ్చు, ఇట్లనే ఉంటుందేమో ప్రపంచం అంతా అని అనుకునే అవకాశం మనకు ఉంటుంది. దాన్ని బేస్ చేసుకుని మనం అంతా తన్నుగులాడుతూ ఉంటాం, కానీ అది కాదు వాస్తవం. సో గ్రౌండ్ రియాలిటీస్ ఆర్ టోటలీ డిఫరెంట్. అది మనం బేరీ చేసుకుని చూసుకోవాల్సినటువంటి బాధ్యత సమాజంలో పెట్టి అందరి మీద ఉంటుంది అది. రైట్ సార్, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ కేసులో కాదు, దాదాపు కొన్ని కేసులు చూసుకున్నట్లయితే వీళ్ళు ఎవరైతే పేద మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు, తక్కువ చదువుకున్న వాళ్ళు అయి ఉండొచ్చు అనేది ఒకటి పబ్లిక్ టాక్. అది కూడా ఉంది. ఇప్పుడు అంటున్నారు కదా వాళ్ళు పేదోళ్ళు కాబట్టి, వాళ్ళు గరీబోళ్ళు కాబట్టి, వాళ్ళు అంటే నిమ్న జాతులు కాబట్టి వాళ్ళని చంపేసినారు, అదే వేరేళ్ళు అయితే చంపుతారా? ఇవే క్వశ్చన్స్. అంటే గుడి క్రైమ్కి పేద చిన్న కులం జాతి మతం ఏమి ఉండదు. ప్రధాన కారణం ఏంటంటే ఇటు సమాజంలో ఈ యొక్క క్రైమ్ రేటు పెరగడానికి ప్రధాన కారణం పావర్టీ. పావర్టీలో నుంచి అనేది పేదరికం అనేది మనిషిని బ్లైండ్ చేస్తుంది, అది విచక్షణని చంపుతుంది, మనిషి యొక్క విచక్షణని పనిచేయనియదు. కాబట్టి విచక్షణ మనిషి కోల్పోయినప్పుడు వాడు పశువు అవుతాడు. అది తేడా, మనిషికి పశువుకి ఉండే తేడా ఏంటి అంటే, ఇక్కడ ఆకలి కోసం చేసింది కాదు కదా సార్. ఎస్, అదే అంటున్నా, ఆకలి కోసం చేస్తే కూడా మనం అర్థం చేసుకోవచ్చు, కానీ దుర్మార్గాలు చేస్తే ఎవడు కూడా క్షమించాడు. అది కాబట్టి ఇంకో అంశం, వీళ్ళు చదువుకున్న వాళ్ళ చదువుకోలేదా ఇర్రిలవెంట్. అంటే చదువుకున్నాడు కూడా క్రైమ్ చేస్తున్నాడుగా. ఇప్పుడు నిన్న ఆయన ఎమ్మెల్యే కొడుకు మన నందీశ్వర్ ఆయన కొడుకు ఆశీష ఆయన పేరేంది, అతను పోయి పబ్లో ఆ అమ్మాయితో మిస్బిహేవ్ చేశాడు, ఆయన మీద కేసు పెట్టారు, వీడియోలు పెట్టాడు పెద్ద దాన్ని ఏం బిక్తో ఏం చేస్తావు అని. అంటే ఈ టైప్ ఆఫ్ ఎందుకు వస్తున్నాయి అంటే, వాడికి అన్ఎడ్యుకేటెడా లేకపోతే వాడు పేదోడా, వాడు ఎందుకు చేసినాడు? పొగరు, అహంకారం. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, క్రైమ్ ఈజ్ ఎ క్రైమ్, క్రిమినల్ని క్రిమినల్గానే చూడాలి. వాడు ఎడ్యుకేటెడా అన్ఎడ్యుకేటెడా కాదు, ఇక్కడ లిటరసీ ఈజ్ నాట్ ద క్రైటీరియా అండి. ఇక్కడ మెయిన్ ప్రధానంగా మనకు కావాల్సింది ఏంటంటే, యువర్ ఫైట్ షుడ్ బి అగేన్స్ట్ ద పవర్టీ. పేదరికం మీద నువ్వు యుద్ధం ప్రకటించాలా, పేదరికం మీద మనం పోరాడాలి. ఆ పేదరికం అనేది మనిషిలోని విచక్షణని చంపేస్తుంది. వాడికి ఎంత తెలివితేటలైనా, ఎంత ఇంటెలిజెంట్ అయినా వాడి యొక్క నాలెడ్జ్ని కూడా అదింపెట్టేస్తుంది. కాబట్టి ఆ పరిస్థితుల ప్రభావంలో విపరీతంగా ఉంటుంది వాళ్ళ మీద. కాబట్టి అక్కడి నుంచి వాళ్ళు బయటపడాలి అంటే వాళ్ళని ఆ పోవర్టీ లైన్లో నుంచి పైకి తీసుకురావాలి. అది మన బాధ్యత, మన చదువుకున్న వ్యవస్థ మీద, మన సివిలైజ్డ్ సొసైటీ యొక్క బాధ్యత. అది ఉన్నారు క్రిమినల్స్ లేరని, కానీ ఇప్పుడు వైట్ కాలర్ క్రిమినల్స్ అంతా ఎవరు? చదువుకున్న వాళ్ళు కదా, దేవర్ ఆల్ హైలీ ఎడ్యుకేటెడ్. ఇప్పుడు బ్యాంకులు ముంచేసిన వాళ్ళు ఎవడు? వీళ్ళంతా ఎవరు? వేల కోట్లు వందల కోట్లు బ్యాంకులు ముంచి పారిపోతున్నారు విదేశాలకి. ఎలా మోసం చేయాలని మీద ఎడ్యుకేటెడ్ వస్తున్నారు. మరి వీళ్ళు చదువుకున్న లిటరసీ దేనిది, దేనికి చదువుకున్నారు? ఎవరిని బొంద చదువులు చదివి ఎవరికి పెడుతున్నారు? దేశాన్ని ముంచడమే వీళ్ళ కార్యక్రమం పెట్టుకున్నారు. మరి వీళ్ళని అందరినీ మనం ఎట్లా చూస్తాం? సో లిటరసీ డెఫినెట్లీ, లిటరసీ ఈజ్ డెఫినెట్లీ రిక్వైర్డ్. బట్ మన యుద్ధం కూడా దానికి పేదరికానికి వ్యతిరేకంగా ఉండాలి. అది రూపుమాసిన రోజు ఈ క్రైమ్ రేట్లు కానీ ఇవన్నీ కానీ తగ్గుతుంది. ఇంకొక చిన్న అంశం మీకు చెప్తాను, ఒక ఉదాహరణకి. ఇప్పుడు ప్రధానంగా ఎక్కడ క్రైమ్ రేట్ జరిగినా ఫస్ట్ మనకు కనిపించేది క్రిమినల్స్లో నంబర్ వన్, అంటే 70%.
నాట్ 100% నేను చెప్పట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ముస్లిం కమ్యూనిటీ నుంచి బాగా వస్తుంది, అంటే నేను మరో విధంగా కోణం నుంచి మాట్లాడట్లేదు, ఎందుకంటే పేదరికం అనే అంశం కోణం నుంచి ఇది కూడా వచ్చింది అందులో కామెంట్స్ లో చాలా వరకు దీన్ని కూడా వాడుకున్నారు ముస్లిం కాబట్టి పేదరికం. ఎంఐఎంఓ స్టేట్మెంట్ కూడా ఇచ్చిన రెడీగా ఉంటారు వాళ్ళు, ఎంఐఎంఓ స్టేట్మెంట్ కూడా ఇచ్చినారు. అంటే ఏమంటే నేను ఏమంటున్నా అంటే ముస్లింలలోనే ఎందుకు క్రైమ్ రేట్ ఎక్కువ ఉంది, చాలా వరకు మీరు చూడండి హైదరాబాద్ సిటీలో మొత్తం టోటల్గా మీరు అనలైజ్ చేస్తే ముస్లింస్లోనే ఎక్కువ శాతం మీకు క్రైమ్ రేట్ ఉంటుంది. కారణమైంది పేదరికం, విపరీతమైనటువంటి పేదరికం. వాళ్ళకు ఒక విచక్షణ ఒక లిమిటేషన్ కట్ ఆఫ్ పాయింట్ ఎక్కడా లేదు, సో దాని మీద వాళ్ళు పోరాటం చేయరు. వాళ్ళదంతా కూడా ఆ టెంపరీ సొల్యూషన్స్కు ప్రయత్నాలు చేస్తారు, తప్పితే లాంగ్ రన్ ప్రయత్నాలు చేయడంలో ముస్లిం నాయకత్వం అనేది ఫెయిల్ అయింది. కాబట్టి విచలవిడితనం అనేది కమ్యూనిటీలో పెరగటం ఒకటి ఉంటుంది. ఇప్పుడు రిలీజన్ ఈజ్ ఎవ్రీవేర్, ప్రతి రిలీజన్ ఏం చెప్తుంది మంచి బతుకురా అంటది. ప్రతి ఇంట్లో ప్రతి అమ్మ నాన్న చెప్పేది అదే, ప్రతి ఖురాన్ చెప్పేది అదే, భగవద్గీత చెప్పిన అదే, మన బైబుల్ చెప్పిన అదే, మంచిగా బతకండి రా బాబు సమాజంలో అంటది. కానీ ప్రాక్టికల్కి వచ్చేసరికి వాట్ ఈజ్ హ్యాపెనింగ్, అవుతుందా, సాధ్యం అవుతుందా? కానీ ఈ రిలీజియస్ పత్రాలు మరి వాటిని నిర్వహించగలుగుతున్నాయా? అవి వాడితే మళ్ళీ మీరు చట్ట వ్యతిరేకులు అవుతారు. సో ఇవన్నీ ఉన్నాయి కోణాలు, కాబట్టి ఇట్స్ ఏ వెరీ కాంప్లికేటెడ్ ఎలిమెంట్. సో మన ట్రైన్అప్ కూడా ఇంట్లో పేరెంట్స్ కూడా విలువలు నేర్పాలి, చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకి టైం ఇవ్వాలి మనం ప్రధానంగా. ఇప్పుడు ఫాస్ట్ లైఫ్లో ఈ వైట్ కలర్ క్రిమినల్స్ చేయటం కానీ, తర్వాత ఈ ఫాస్ట్ లైఫ్లో ఏమవుతుందంటే పిల్లలకి టైం ఇవ్వలేకపోవటం పేరెంట్స్, అది కూడా కొంతవరకు దూరం పెంచుతుంది. అది కాకుండా ఎందుకంటే విచలవిడితనానికి అలవాటు పడుతున్నారు. యూత్ అంతా కూడా ఏంటంటే ఒక విచలవిడితనం, ఒక ఫ్రీడమ్ తక్కువ అయిపోయి ఫ్రీడమ్ కావాలి. ఆ ఫ్రీడమ్ ముసుగులో జరుగుతున్నటువంటి అనర్థాలు అరాచకాలే ఇవన్నింటిలో భాగం. సో అది అక్కడ మనం కట్టడి చేసుకోగలిగితే, కట్టడి అంటే ఎప్పటికప్పుడు మనం దాన్ని కంట్రోల్ చేసుకోవడమే, కట్టడి అంటే ఏం జరగదు, ఏ సొసైటీలో జరగదు. మార్పు అనేది నిరంతర ప్రక్రియ. సో మార్పు అనేది ఎప్పుడు కూడా నిరంతర ప్రక్రియ, డైనమిక్. సొసైటీ ఈజ్ ఆల్వేస్ డైనమిక్, ఇట్ కెనాట్ బి స్టేబుల్. స్టాండర్డ్గా ఎక్కడ స్టేబుల్గా ఉండదు, ఉంటే అది సమాజమే కాదు. సో నేచర్, సొసైటీ లైక్ నేచర్, ఇట్ ఆల్వేస్ కీప్స్ ఆన్ మూవింగ్, ఇట్ నెవర్ స్టాటిక్ ఉండదు, డైనమిక్ ఉంటుంది. కాబట్టి ఈ సూత్రాన్ని మనం అర్థం చేసుకోవాలి. సో చూసారుగా, డాక్టర్ దిశ కేసులో నెటిజన్ల కామెంట్స్ పైన, మనం ఇంతవరకు చేసిన ఇంటర్వ్యూలు కావచ్చు, ఇంతవరకు అనాలిసిస్ కావచ్చు, ఇవన్నిటిపైన ఒక క్లుప్తంగా చర్చ ఈరోజు మనకు సార్ అందించారు. సార్ థ్యాంక్ యూ, సార్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కమింగ్. హాయ్ యోస్, మన స్పాట్ న్యూస్ ఇప్పుడు షేర్ చాట్, డైలీ హండ్ యాప్స్లో కూడా ఉంది. ఫాలో ఉండే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, గంట కొట్టడం అస్సలు మర్చిపోవద్దు.